Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సింది ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల ఎన్నికలలో ఓటమిపై 2 రోజుల నుంచి సమీక్షలు నిర్వహించారు. మొదటి రోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో, 2వ రోజు రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఓటమి తరువాత సమీక్షించుకోవడం తప్పులేదు, అది జరిగి తీరాల్సిందే. కానీ సమీక్షలో కూడా క్షేత్రస్థాయిలో ఉన్న నేతల ఫీడ్బ్యాక్ కంటే తాను అనుకున్న అభిప్రాయాలనే సమీక్షలను పరిమితం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమీక్ష అంటే అర్థాన్నే మార్చేశారు వైసీపీ చీఫ్. తనకు ఎవరో ఇచ్చిన నివేదికలను మళ్ళీ జగన్ నమ్ముకుని అందుకే ఓటమి చెందామన్న భ్రమలో పార్టీ అధినేత ఉన్నట్లు కనిపించింది. ఇలాగే కొనసాగితే ముందు ముందు కష్టాలు తప్పవు, అనుకోని కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అన్నింటికీ సిద్ధపడిన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం మళ్ళీ చేయాలంటే లీడర్లకే పూర్తి బాధ్యతలను అప్పగించాలి. లీడర్లపై తమ అభిప్రాయాలను రుద్దడం మాత్రం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కేవలం తన ఫోటోతోనే 2019 ఎన్నికలలో గెలిచారని చెప్పుకున్నా నాటి పరిస్థితులు వేరు. అప్పుడు జగన్ పాలనను జనం చూడలేదు, పైగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కలిసి వచ్చింది, అందుకే అన్ని సీట్లు వచ్చాయి. కానీ అదే జగన్ ఫోటో ఈసారి తిరగబడింది. ఎందుకంటే తాను చేసిన తప్పుల వల్లనేనన్నది జగన్ తెలుసుకోవాలి. 4 గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు బూమ్రాంగ్ అయ్యాయని జగన్ గ్రహించగలగాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే కనీస ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ 5 ఏళ్లు పోరాడాలి. అంతే తప్ప మళ్ళీ తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తానని భావించడం కూడా ఒక రకంగా తప్పే అవుతుంది. ఎందుకంటే స్థానిక నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలి, వారికి ఫీల్డ్ లెవెల్లో అసలు సమస్య అనేది తెలుస్తుంది. ఎక్కడికెక్కడ ఎదురయ్యే ఇబ్బందులపై పోరాడే శక్తిని వారికి పార్టీ నాయకత్వం ఇవ్వగలగాలి. కేవలం తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తేనే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తే అది నియంతృత్వ పోకడలకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయవచ్చు, కానీ తానే అంతా అయ్యి పార్టీని బలోపేతం చేయాలంటే మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికే ఓటమితో కుంగిపోయి ఉన్న కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలంటే జగన్ మాటలతోనే సాధ్యం కాదు. ఫీల్డ్ లెవెల్లో అక్కడి నేతలు కేడర్కు అండగా ఉండాలి. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు తిరిగిన కేడర్ మళ్ళీ వస్తారేమో తప్పించి గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమయ్యేందుకు అవకాశాలు తక్కువ. అందుకే ఈసారి జగన్ తన వే ఆఫ్ పార్టీ రన్ను మార్చుకోవాల్సిందే. జిల్లా అధ్యక్షులకు పూర్తి బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది, అలాగే స్థానిక నాయకత్వం అని చెప్పే మాటలను వినాల్సి ఉంటుంది. తనది చిన్న వయస్సు, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు. ధైర్యాన్ని నూరిపోయడంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. అలాగే ఈవీఎంల మీద నెపం నడితే ఉపయోగం ఏమీ ఉండదు. తనతో పాటు నేతలను కూడా కార్యోన్ముఖులను చేయాలంటే అందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. లీడర్లను ప్రతి కార్యక్రమంలో భాగస్వాములను చేయాల్సి ఉంటుంది. 3 ప్రాంతాల సమన్వయకర్తల బాధ్యతలను మార్చాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తే తప్ప 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికలలో గెలుపు తలుపు తడుతుంది. అలా కాకుండా అంతా తానే అయినట్లు వ్యవహరిస్తే మాత్రం మరోసారి చేదు అనుభవం చవిచూడక తప్పదు.